హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. గీతానిది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. భగవద్గీత ఇది ఉపనిషత్తుల మకరందం, నాలుగు వేదాల నుంచి వెలికి తీసిన నవనీతం, సర్వ శాస్త్ర శోభితం, సకల జనహితం, సర్వ మానవాళికి మార్గదర్శనం, మహోత్కృష్ట గ్రంథం మన భగవద్గీత. శ్రీ మహావిష్ణువు ముఖపద్మం నుంచి వెలువాడిన జ్ఞానకిరణం, రణక్షేత్రంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖారావం, యుగాల నాటి గీత నేటికి విశ్వ మానవాళికి మార్గదర్శనం. 18 అధ్యాయాల గీత ఏం బోధిస్తుంది? ఆధునిక జీవనంలో గీత ఏం చెబుతుంది? భగవద్గీత శ్లోకాలను వివరిస్తూ గీతపై మీ సందేహాలను తీర్చేందుకు ఎప్పటిలాగే ఇవాళ్టి కార్యక్రమంలో మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు హరే కృష్ణ మూమెంట్ హైదరాబాద్ అధ్యక్షులు, అక్షయ పాత్ర ఏపీ తెలంగాణ అధ్యక్షులు, విద్యావేత్త శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస్ ప్రభు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఎప్పటిలాగే గీతానిధి కార్యక్రమంలో చక్కని విశేషాలు మనం తెలుసుకుందాము. అలాగే మీరు కూడా ప్రభుతో మాట్లాడాలి అనుకునేవారు, భగవద్గీతపై మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకుంటే లైవ్ నంబర్స్ కి కాల్ చేసి ప్రభుతో మాట్లాడచ్చు. నమస్కారం ప్రభు. నమస్కారం ప్రభు. ముందుగా మనకి మోక్షం లేదా వైకుంఠ ప్రాప్తి అనగా ఏమిటి మా హిందూ ధర్మం ప్రేక్షకులకి మాకు తెలియజేస్తారా ప్రభు? ఓకే. సో హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మోక్షము అన్న పదాన్ని వినే ఉంటారు. చాలామంది పెద్ద తరానికి మోక్షము అంటే మోక్షాన్ని పొందాలి అన్న అభిలాష కూడా ఉంటుందన్నమాట వారందరికీ. సో ఇది ఈ మోక్షం అంటే ఏమిటనేసి మనం అర్థం చేసుకోవాలి. చతుపురుషార్థ అంటారు, అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఒక మనిషి జీవితంలో ఈ నాలుగు భాగాలు ఉంటాయి అనేసి శాస్త్రాలు చెప్పాయి. అంటే ధర్మంగా బతికితే తన ధర్మంగా తన కోరికలను తీర్చుకుని, ధర్మంగా తన డబ్బులను సంపాదించుకుని, కోరికలను తీర్చుకున్న తర్వాత మోక్షము అన్న ఫైనల్ ఒక గోలు అందరికీ కూడా కనిపిస్తుందన్నమాట. సో భగవద్గీత ప్రకారము జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వ్యతితత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున అని మోక్షాన్ని గురించి కృష్ణుడు చెప్తారు. మోక్షము అంటే ఏంటంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక శరీరం మనకు రాకూడదు. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతే మళ్ళీ పునర్జన్మ ఉండకూడదు. మరి ఏమైపోతాడు వాడు? మామేతి అంటే ఆ కృష్ణుణ్ణి చేరుకుంటామన్నమాట. భగవంతుణ్ణి ఆయన ధామంలో చేరుకోవడాన్నే మోక్షము అంటారు. చాలా రకాలుగా మోక్షాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఇది ఇంకొక రకమైన మోక్షం ఏమిటంటే నిరాకార, నిరహంకార అట్లాంటి స్థితి మాట. ఒక బ్రహ్మజ్యోతిలో లీనం కావడం దాన్ని ఒక మోక్షం కింద భావిస్తారు. సో అట్లా 5 రకాల మోక్షాలు ఉన్నాయి శాస్త్రంలో చెప్పబడింది. అందులో ఇది సాయుధ్యము అంటే బ్రహ్మజ్యోతిలో లీనవాడు అనేది అశాశ్వతం మాట. వారు అక్కడ ఎక్కువసేపు ఉండలేరు. ఆ మోక్షాన్ని పొందినా సరే మళ్ళీ వెనక్కి వచ్చేయాల్సి వస్తుంది. కానీ ఎవరైతే భగవద్ధామానికి చేరుకుంటారు అంటే జ్యోతిలో నిలవకుండా ధామం లోపలికి ప్రవేశిస్తారు, వారిది నిజమైన మోక్షం అన్నమాట. మరి భగవంతుడు ధామానికి పేరేమిటంటే వైకుంఠము అని పేరన్నమాట. అంటే మనం నివసిస్తుంటాం, మనకి కొన్ని పేర్లు ఉన్నాయి, బంజారా హిల్స్ ఇది అది అనేసి కొన్ని పేర్లు ఉన్నాయన్నమాట. మరి భగవంతుడు నివసించే ధామం కూడా ఉంది, దాని పేరు వైకుంఠము. విగత కుంట ఇది వైకుంఠ అన్నమాట. అంటే విగత కుంట అంటే ఎటువంటి యాంగ్జైటీసు లేని ప్రదేశం వైకుంఠము అంటే. ఇప్పుడు చూడండి, మన జీవితంలో అందరం కూడా ఎటువంటి యాంగ్జైటీస్ లేని ఆ స్థితికి రావాలని కోరుకుంటుంటాం. మనం ఎన్ని పనులు చేసినా, ఎన్ని రకాలుగా యాక్టివిటీస్ ఉన్నా సరే అల్టిమేట్గా యాంగ్జైటీ అంటే ఎవరూ కూడా ఇష్టపడరు. కొద్దిగా పాజిటివ్గా యాంగ్జైటీ ఉంటే పర్లేదు, కానీ వేరే రకంగా యాంగ్జైటీస్ అనేవి ఎవరికి నచ్చమాట. సో మరి అట్లాంటి ప్రదేశం ఏమిటంటే భగవంతుడు ఉండే ధామం అన్నమాట. ఆ ధామానికి చేరుకుని ఆ స్వామి యొక్క సాంగత్యంలో ఆ సేవను అందిస్తూ ఆనందోత్సాహాలతో బతకడమే మోక్షం అంటారు. ఓకేనండి, ఒక కాల్ తర్వాత మాట్లాడతాం ప్రభు. హలో హలో
నమస్తే అండి, మీ పేరు? నా పేరు జయ అండి. ఓకేనండి, ప్రభు ఉన్నారండి, మాట్లాడండి వారితో. హలో, చెప్పండి చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు. నమస్కారం, చెప్పండి. మా ఇంట్లో ఏంటిది అది భగవద్గీత ఉన్నదండి. అంటే నేను చాలా మిమ్మల్ని చాలా సంవత్సరాల కిందట తీసుకొచ్చినాము, తీసుకొచ్చి కొన్ని రోజులు బీరువాలో పెట్టుకున్నాము. తర్వాత దేవుడి దగ్గర పెట్టచ్చు అని అంటే దేవుడి దగ్గర పెట్టుకున్నాం గురుగారు. దేవుడి దగ్గర మరి ఉండొచ్చా లేదా అని తెలుసుకుందామండి. ఓకే, ఇది భగవద్గీత చక్కగా దేవుడి దగ్గర ఉండొచ్చు. అంటే పూజా రూమ్లో మీకు ఏమన్నా ఒక పూజా గది అని ఉంటే అందులో మనం దాన్ని పవిత్రంగా పెట్టచ్చు. దేవుడి యొక్క పిక్చర్లు ఉంటాయి కదా, అంటే రాధాకృష్ణులు కానీ లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి కానీ లేకపోతే సీతారాములు కానీ ఆ పిక్చర్లకి దగ్గరలో మనం పెట్టచ్చు అన్నమాట. ఒకవేళ పూజా గది అంటూ లేకపోతే ఇట్లాంటి స్టాండ్ ఏమన్నా మనం పొందగలిగితే దాని మీద మనం అట్లా పెట్టుకోవచ్చు. లేకపోతే అట్లీస్ట్ ఒక పట్టు చీరలోనన్నా మనం దాన్ని అలా పెట్టి అక్కడ మనం అటుకులో పెట్టుకోవచ్చు అన్నమాట. కానీ ముఖ్యంగా భగవద్గీతను ఆరాధించడం అనేది చాలా మంచిదే. కానీ ఆరాధనతో పాటుగా ప్రతిరోజు కూడా మనం దాన్ని పారాయణం కూడా చేయాలన్నమాట. అంటే వీలైతే ఒక శ్లోకం, ప్రతిరోజు ఒక శ్లోకం చెప్పినా చాలు. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఆణిముత్యం. అది సంస్కృతంలో ఉంటుంది, ఎందుకంటే కృష్ణుడు అర్జునుడు అప్పుడు చేసిన సంవాదం అనేది సంస్కృతంలో ఉంది. ఆ కాలంలో అందరికీ సంస్కృతం వచ్చు, అదే కామన్ భాష అన్నమాట. సో ఆ శ్లోకాస్ ఉంటాయి. కానీ ఈ భగవద్గీత యథాతథము అనే ఒక పుస్తకం ఉంది, అందులో అయితే ఈ సంస్కృత శ్లోకానికి తెలుగులో కూడా అర్థాలు ఉంటాయి, మరియు తాత్పర్యము వ్యాఖ్యానాలు కూడా ఉంటాయన్నమాట. సో మీరు ఆ భగవద్గీత యథాతథాన్ని కానీ తీసుకోగలిగితే ప్రతిరోజు కూడా ఆ ఒక్క శ్లోకాన్ని చదవచ్చు చక్కగా. తర్వాత దాని అర్థం కూడా మనం చేసుకుని కొద్దిగా పాటించడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మన ఇంటిలో చక్కటి మార్పులు వస్తాయన్నమాట. ఆ పవిత్రమైన వాతావరణం వచ్చి ఇంటిలోనే ఒక వైకుంఠంలాగా అట్లాంటి వాతావరణం మనకు లభిస్తుందన్నమాట. సో ప్రతిరోజు కూడా చదవడానికి ట్రై చేయండి, వీలు కాకపోతే 2 రోజులకు ఒకసారన్నా అట్లా ఒక చిన్న సాధనలాగా చిన్న వ్రతంలాగా మనం తీసుకుని చదివితే అట్లీస్ట్ ఒక 2-3 ఏళ్లలో మనం భగవద్గీతను ఒక్కసారన్నా పారాయణం చేయగలుగుతామట. ఓకే ప్రభు, మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాము. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మా పేరు లత మేడం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకేనండి, ప్రభు ఉన్నారండి, మాట్లాడండి వారితో. హరే కృష్ణ. నమస్తే గురుగారు. నమస్కారం, చెప్పండి. స్వామి, ఏకాదశి ఉపవాసం చేస్తే ఎలాంటి నియమాలు పాటించాలి స్వామి? ఓకే, సో ఇంకొకటి స్వామి, ఇంకొక ప్రశ్న. మేము ప్రెగ్నెన్సీ ఉన్నాం, మరి ఏకాదశి ఉపవాసం చేయరాదా ఇప్పుడు 6 మంత్స్ స్వామి? ఓకే, సో ఇది చాలా మంచి ప్రశ్న. మీరు గర్భిణీగా ఉన్నారు కాబట్టి భగవద్గీత గురించి ఆలోచించడం అనేది చాలా మంచి డైరెక్షను. ప్రతి గర్భిణీ కూడా భగవద్గీతను కానీ భాగవతాన్ని కానీ పారాయణం చేస్తూ వినాలి. అది తల్లికే కాకుండా ఆ లోన ఉన్న బిడ్డకు కూడా చాలా మంచిది మాట. సో 7 నెలలకల్లా బిడ్డకు ఏమంటారు చైతన్యం వచ్చేస్తుంది అన్నమాట. సో అప్పుడే కాళ్ళు కదపడం అట్లాంటివి కూడా జరుగుతుంటాయి, ఇదంతా భాగవతంలో చెప్పబడింది. సో ఒకవేళ 7 నెలలు కాకపోయినా యాక్చువల్గా 1 నుండి కూడా ఈ భగవద్గీత పారాయణము భాగవతం అనేది మనం చదువుతూ ఉండొచ్చు అన్నమాట. సో ఆ బిడ్డ ఆల్రెడీ లోపల ఆత్మ అనేది ఉంది, అందుకనే మనం చదువుతున్న ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఆత్మకు చేరతాయన్నమాట. సో చాలా మంచిది, తల్లికి ఇద్దరికీ కూడా చాలా మంచిది అన్నమాట. మీరు ప్రతిరోజు కూడా కొద్దిగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు భగవద్గీతను కానీ శ్రీమద్ భాగవతం కానీ మీరు ఏమన్నా చక్కగా పారాయణం చేసి వినడానికి ప్రయత్నించండి. సో ఈ పరిస్థితుల్లో కూడా మనం ఏకాదశి వ్రతాన్ని చేయొచ్చు. కాకపోతే ఈ ఏకాదశి అంటే నెలకి 2 సార్లు వస్తుంది ఈ వ్రతము, 11 రోజులకి ఒకసారి వస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఇంకొకసారి ఇంకొక 2వ పక్షంలో వస్తుంది అన్నమాట.
సో ఈ తిథులన్నీ కూడా క్యాలెండర్లో కానీ లేకపోతే దగ్గరలో ఉండే హరే కృష్ణ దేవాలయంలో కానీ మనం కనుక్కోవచ్చు. కాకపోతే ఏకాదశుల్లో చాలా రకాలు ఉంటాయన్నమాట. ఒక చాలా తీవ్రమైన కొంతమంది బాగా తీవ్రంగా చేస్తారు, వారు వాటర్ కూడా తీసుకోకుండా మొత్తం రోజంతా ఉపవాసం ఉంటారు. కానీ అట్లాంటి ఉపవాసాలు మనం చేయకూడదు. ఇప్పుడు ప్రస్తుతం మీరున్న పరిస్థితుల్లో చక్కగా మూడు పూట్లా కూడా మీరు తీసుకోవాలి, కాస్త హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. సో ఏకాదశి నాడు మనం తీసుకోదగినవి ఏమిటంటే పళ్ళు పళ్ళు తీసుకోవచ్చు, తర్వాత ఇది పీనట్స్ అంటారు కదా, అంటే వేరుశనక్కాయలు, తర్వాత సాబుదానాతో చేసినవన్నీ తినచ్చు. సాబుదానాలు అన్ని వెరైటీస్ తీసుకోవచ్చు, మిల్క్ తీసుకోవచ్చు, మిల్క్ కర్డ్స్ అట్లాంటివన్నీ తీసుకోవచ్చు. తర్వాత ఇదేమంటారు ఆకు కూరలు అన్నీ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ధాన్యాలు ఒక్కటే తీసుకోకూడదు, అంటే రైస్ కానీ వీట్ కానీ అట్లాంటివి తీసుకోకూడదు. మిగతావి నేను చెప్పిన ఈ వస్తువులన్నీ కూడా చక్కగా తీసుకోవచ్చు. సో మన ఆంధ్రాలో మన ఇళ్లలో చక్కగా సగ్గుబియ్యాలతో చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. పరమాణాలు చేయొచ్చు, ఉప్మాలు చేయొచ్చు, లేకపోతే కిచడీలు చేసుకోవచ్చు. అంతేకాదు అందులో కొద్దిగా మీరు వేరుశనక్కాయలు అట్లాంటివి వేసుకుంటే మంచి శక్తి వస్తుంది, పాలు కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు అన్నమాట. సో ఆ రకంగా మూడు సార్లు చేసుకోండి. ఇక్కడ ఏకాదశిలో తినడం అనేది ఒక అదొక స్టెప్ మాత్రమే, రెండో స్టెప్ ఏంటంటే హరినామాన్ని కూడా చెప్పడం అన్నమాట. అది నిజమైన ఏకాదశి వ్రతము అంటే. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్న ఈ 16 పదాలు మీరు ఆప్యాయంగా చెప్తూ ఆ రాధాకృష్ణ ఉపాసన చేయండి, మీకు అంత మంచి జరుగుతుంది. హరే కృష్ణ. ఓకే ప్రభు, మరో కాలర్ ఉన్నారండి, మాట్లాడదాము. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అమ్మ, నేను పుణే నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, ప్రభుజీతో మాట్లాడగలనా నేను? ఓకే, మాట్లాడండి ప్రభు గారితో. చెప్పండి. నమస్తే తల్లి. చెప్పండి. ప్రభుజీ, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. చెప్పండి. నాకు రెండు సమస్యలు అండి. ఒకటి, నా వయసు 70 ఏళ్ళు. ఈ మధ్యన నేను ఉపవాసాలు చేయలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు ఏకాదశి ఉపవాసం. ఓకే, అది వదిలేద్దామని అనుకుంటున్నాను. రెండోది, భగవద్గీత అది ఎప్పుడు చేతిలోనే ఉంటుంది, ఇటు అటు తిరుగుతూ ఉంటారు, తిరుగుతూ ఉన్నప్పుడు చేతిలో ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఎక్కడన్నా కూర్చుంటే గబుక్కును ఓపెన్ చేసి ఒక శ్లోకం చదువుతూ ఉంటా, ఏదో ఒక శ్లోకం వరుసగా అని కాదు, అది తప్పంటారా? ఓకే, అది అందులో తప్పంటూ ఏమీ లేదమ్మా. ఇది భగవద్గీత ఒక బంగారు ఘని అనుకుంటే ఎటు కొట్టినా బంగారమే. సో అట్లాగా మీరు ఏ శ్లోకానన్నా ఓపెన్ చేసి చదవచ్చు. సో అట్లాగా భగవద్గీతను చేతిలో ఉంచుకోవడం చాలా మంచిది. దీన్ని కరపుస్తకము అని అంటారన్నమాట, అంటే మన దగ్గర ఎప్పుడు ఉండదగిన పుస్తకం అన్నమాట. సో దీన్ని చక్కగా ఒక చిన్న సంచిలోన అట్లా ఏమైనా పెట్టుకుని మీరు అలా భుజానికి మీరు తగిలించుకోవచ్చు. ఎప్పుడైనా కాస్త అట్లా కూర్చుంటే పుస్తకాన్ని ఓపెన్ చేసుకుని చక్కగా ఒక శ్లోకాన్ని చదువుకోండి. దాని అర్థాన్ని కూడా, అంటే భగవద్గీత యథాతథము అయితే మీకు తెలుగులో కూడా అర్థాలు ఉంటాయి, దాన్ని చేయొచ్చు అన్నమాట. తర్వాత వయసు పెరుగుతోంది కాబట్టి మీరు నేను చెప్పినట్టుగా ఇంతకుముందే సంపూర్ణ ఏకాదశి అంటే అంటే పూర్తిగా జలం కూడా తీసుకోకుండా, ఏమైనా పళ్ళరసాలు కూడా తీసుకోకుండా అట్లాంటి ఏకాదశిలు చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు. తర్వాత ఈ కాలంలో కొద్దిగా ఆరోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది. అందుకని మీరు పళ్ళు తీసుకోవచ్చు, పాలు పెరుగు అట్లాంటివి తీసుకోవచ్చు, వేరుశనక్కాయలు, సగ్గుబియ్యము, ఆకుకూరలు, వీటిలో ఎన్నో రకాల ఐటమ్స్ మనం తయారు చేసుకుని చేసుకోవచ్చు అన్నమాట. స్కంద పురాణం ప్రకారం ఏం చెప్పబడింది అంటే ఏకాదశి నాడున ఈ ధాన్యాలలోకి పాప పురుషుడు ప్రవేశిస్తాడు, అంటే కొద్దిగా బ్యాడ్ వైబ్రేషన్స్ ప్రవేశిస్తాయన్నమాట. అందుకనే వాటిని తీసుకోకూడదని చెప్పబడింది అన్నమాట. అవి తీసుకుంటే మనలో అంటే వేరే రకాల ఎఫెక్ట్లు వచ్చే అవకాశం ఉంది అనేసి అందుకనే వాటిని ధాన్యాలను వద్దని చెప్తాం అన్నమాట. మరి చాలా ఆల్టర్నేటివ్స్ అనేవి ఇంకా ఎక్కువగా ఉన్నాయి. పళ్ళు తీసుకోవచ్చు, ఆకుకూరలు, ఇట్లా నేను చెప్పిన లిస్టులో మీరు ఏదైనా సరే చక్కగా తీసుకోవచ్చు అన్నమాట. సో యాక్చువల్గా 70 ఏళ్ళ వయసు కాబట్టి పళ్ళు అనేవి చాలా మంచిది,
మీకు కొద్దిగా పాలు కూడా తీసుకుంటే మీకు కావాల్సిన శక్తి అంతా వచ్చేస్తుంది. ఆవు పాలను ముఖ్యంగా మీరు తీసుకోవచ్చు. బాగా వేడి చేసుకుని కొద్దిగా అందులో హల్దీ వేసుకుని మీరు తాగితే మీకు 3 పూట్ల చాలా హెల్దీగా ఉంటుందన్నమాట. సో ఏ వయసులో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే పాటించదగిన ఆ వ్రతం ఏమిటంటే ఈ ఏకాదశి వ్రతం అన్నమాట. సో ఏకాదశి చేస్తూ భగవద్గీతను పారాయణం చేస్తూ కొద్దిగా హరినామం చెప్పండి. ఇది సంపూర్ణంగా మీరు పాటించినట్టు. ఓకే ప్రభు. మరొకరు ఉన్నారండి, మాట్లాడదామండి. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు పద్మ మేడం. ఓకేనండి, ప్రభు గారితో మాట్లాడండి. మాట్లాడతాను. చెప్పండి. నమస్కారం ప్రభు. నమస్కారం, చెప్పండి. ఏంటి అంటే ఇప్పుడు నేను సాధ్యం చదువుతానండి. అయితే ఇప్పుడు మధ్యన రోజు మానేశాను, మానేసి మళ్ళీ చదువుకోవచ్చా అని చేశాను. ఓకే, భగవద్గీత. సో భగవద్గీత ఎప్పుడు అంటే నిత్యము పారాయణం చేయదగిన గ్రంథం ఇది. అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యశః. ఎవరైతే నన్ను యో మాం స్మరతి తలుచుకుంటారో నిత్యశః ఎల్లవేళలా, తస్యాహం సులభం పార్థ, అట్లాంటి వ్యక్తికి నేను సులభంగా లభిస్తాను అని కృష్ణుడు అంటున్నాడు. అంటే మనం భగవంతుడిని ఎప్పుడూ తలుచుకునే విధంగా మన జీవితాన్ని మరల్చుకోవాలన్నమాట. సో కానీ అప్పుడప్పుడే ఏమన్నా కాస్త ఎమర్జెన్సీసో లేకపోతే సమయం సమయానుభావం వల్ల ఎప్పుడు మనం చదవలేకపోయినా పర్లేదు, వెంటనే ఎప్పుడు సమయం లభించినా సరే మనం భగవద్గీతను ప్రారంభించవచ్చు. ఎప్పుడూ మీతో పాటే పెట్టుకోండి. కృష్ణుణ్ణి తలుచుకోవడం అనేది చాలా మంచిది. అది భగవద్గీత రికమెండ్ చేస్తుందన్నమాట. సతతం, ఇన్ఫ్యాక్ట్ ఆల్వేస్, మనం ఎల్లవేళలో కూడా తలుచుకుంటూ ఉండాలి భగవంతుణ్ణి. దానికి తేలికైన మార్గం ఏమిటంటే ఒక పుస్తకాన్ని ఓపెన్ చేసి మనం చదువుతూ ఉంటే చాలా చక్కగా బాగుంటుంది. మనం కృష్ణుడి యొక్క వాక్యాలను కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకే ప్రభు. మరొకరు ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మీదేవి అండి, కర్నూలు నుంచి. గురువు గారితో మాట్లాడాలండి. ఓకే అండి, మాట్లాడండి. హలో గురువు గారు. హరే కృష్ణ, చెప్పండి అమ్మా. గురువు గారు, నా పేరు సందేశ్ కుమార్ గురువు గారు. మా మామ చనిపోయాడు, ఇప్పుడు ఈ 2వ నెల. పూజ చేసుకోవచ్చా లేదా అనేది చెప్పండి గురువు గారు. పూజలు, సో ప్రతి ఒక్కరూ కూడా అంటే మన సంప్రదాయంలో ఒక మిస్అండర్స్టాండింగ్ ఏమిటంటే ఒక సంవత్సరం పాటు ఇంకేం చేయకూడదు అనేసి ఒక అభిప్రాయం అన్నమాట. యాక్చువల్గా అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఎవరైనా ఫ్యామిలీలో ఈ రకంగా మరణిస్తే కొన్ని రోజుల పాటు మాత్రమే అది మలము అని ఉంటుందన్నమాట. అంటే ఏం లేదు, మనస్సులో కొద్దిగా కల్మషము కలతలు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా అది మనం కాస్త రెడీగా ఉండం అన్నమాట పూజలు పునస్కారాలు చేసుకోవడానికి. అంతే, అంత చక్కటి స్థితి ఉండదన్నమాట. సో మీరు ఒక 15 రోజుల్లో ఒక నెలపాటో కాస్త దూరంగా ఉన్నా సరే తర్వాత మీరు వెంటనే ఈ పూజలు పునస్కారాలు అనేవి ప్రారంభించవచ్చు. ముఖ్యంగా ఎటువంటి రెస్ట్రిక్షను లేని ఒక విధానం ఏమిటంటే ఈ హరినామ జపం మాట. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే అనే ఈ 16 పదాలను ఎటువంటి సంకోచం లేకుండా ఏ కాలంలోనైనా సరే, సో మనం ఈ మంత్రాన్ని చెప్పచ్చు అన్నమాట. సో మీరు వెంటనే ఈ మంత్రాన్ని చెప్పడం ప్రారంభించండి. ఆ తర్వాత పూజలు కూడా చక్కగా మీరు చేసుకోవచ్చు. ఆల్రెడీ 2 నెలలు పూర్తవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట. సో 1 సంవత్సరం ఆగాల్సిన అవసరం అంటూ ఏం లేదు. భగవంతుడి యొక్క సేవకి మనం ఎంత త్వరగా వెళ్ళగలిగితే అంత మంచిది. ఓకే ప్రభు. మరొకరు ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు అయితే లక్ష్మి. ఓకేనండి, ప్రభు గారితో మాట్లాడండి. మీ సందేహం ఏంటో. హలో చెప్పండి. గురుగారు నమస్కారం, చెప్పండి.
నమస్కారం గురుగారు. యా ఇంకా అంటే నాకు ఒక అనుమానము. హలో చెప్పండి. ఏమంటే ఇప్పుడు ఏకాదశి వ్రతము అంటే ఇలాగా వయసు అయిపోయిన అమ్మగారి కోసం చేయొచ్చా? ఓకే చేయొచ్చండి. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా బాగా పెద్దవాళ్ళు ఉన్నారు, వారు వారి కోసం వారి యొక్క బెనిఫిట్ కోసం మనం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏకాదశిని చేయొచ్చు. అంటే చేసే ముందు ఒకసారి మనం కృష్ణుడికి నమస్కారం చేసి ఆ సంకల్పం తీసుకోవాలి, ఈ రోజున ఏకాదశి ఫలితాన్ని ఫలానా ఆ పెద్ద ఆవిడకి లభించే విధంగా చూడు స్వామి అని చెప్పి మనం ఏకాదశి వ్రతాన్ని చేయొచ్చు. కానీ దీనికంటే ఏకాదశి వ్రతంలో భాగంగా ఈ హరినామాన్ని కూడా మీరు చెప్పాలి. ఇది చాలా విశేషమైన మంత్రం మాట, ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది. సో దీన్ని కూడా మీరు ఆ రకంగా కోరుకుని ప్రార్థించి ఆ పెద్ద ఆవిడకి కానీ ఎవరికైనా సరే ఫలితం లభించాలని కోరుకుంటూ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు ఒక 108 సార్లన్నా చేయండి. ఖచ్చితంగా ఇది చాలా మంచి కోరిక, వేరే వారికి పరోపకారం కోసం చేస్తున్నారు కాబట్టి ఫలితం కూడా చాలా చక్కగా బాగా లభిస్తుందన్నమాట. అలాగే ప్రభు, మోక్షం అలాగే వైకుంఠ ప్రాప్తి ఒకటి కాదా ప్రభు? అలాగే మనం మోక్షం కోరుకోవాలా అండి, వైకుంఠ ప్రాప్తి కోరుకోవాలా ప్రభు? యాక్చువల్గా మోక్షంలో 5 రకాలు ఉన్నాయి, కానీ మనం కోరుకోవాల్సింది ఏంటంటే భగవంతుడి యొక్క ధామాన్ని, ఆ వైకుంఠ ధామాన్ని చేరి ఆయన సేవలో ఎల్లవేళలా తరించాలనేసి కోరుకోవాలన్నమాట. ఆయన సో కొద్దిగా అడ్వాన్స్డ్ డివోటీస్ ఏమిటంటే వారు వైకుంఠానికి కూడా వెళ్ళడానికి అన్న కోరిక కోరుకోరన్నమాట. నీ సేవలో ఎక్కడున్నా పర్లేదు, నరకానికి వెళ్ళినా పర్లేదు, స్వర్గానికి వెళ్ళినా పర్లేదు, వైకుంఠానికి వెళ్ళినా పర్లేదు, నాకు కావాల్సింది ఏంటంటే ఆ భగవంతుడి యొక్క ఆప్యాయకరమైన సేవ, ఆ స్వామి సేవలో నేనుంటే చాలు, అదే నాకు మోక్షం. ఇది మాట భక్తుడి యొక్క ఆనందం. ఎప్పుడూ ఆ స్వామికి సేవలు అందిస్తూ ఉండడమే నిజమైన. తర్వాత కొంతమందికి ఒక అపోహ ఉంది, వైకుంఠంలో వెళ్ళిన తర్వాత అక్కడ సాక్షాత్తు ఆ భగవంతుడు దర్శనం చేసుకున్న తర్వాత ఆయనలో ఐక్యమైపోవాలి అన్న ఐడియా కూడా చాలామందిలో ఉంది. అది నిజమైన మోక్షం కాదు. మోక్షం అంటే ఈ ఐక్యాలు లీనాలు ఏమి ఉండవు. మోక్షము అంటే ఏంటంటే ఆ పెర్ఫెక్ట్ ఎన్వైరన్మెంట్లో, అంటే ఈ జన్మ మృత్యువు వ్యాధులు వృద్ధాప్యాలు లేని ఆ వాతావరణంలో, అది వైకుంఠము అంటే. ఎటువంటి యాంగ్జైటీస్ లేని ఆ వాతావరణంలో భగవత్ సేవలో మన కుటుంబాలతో భగవత్ సేవలో తరించడమే మోక్షం. మనందరం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, మన ఫ్యామిలీస్తో పాటుగా ఆనందంగా బతకాలి, ఎటువంటి సమస్యలు రాకూడదు, యాంగ్జైటీస్ రాకూడదు, అట్లాంటి కోరికలు ఉన్నాయి కదా, ఆ కోరికలు తీర్చే ప్రదేశమే వైకుంఠం. ఈ లోకంలో సాధ్యం కాదు. మనం ఆల్రెడీ చూసేస్తాం, 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆల్రెడీ బతికాం మనం, మనం చూస్తున్నాం ఏదో రోజు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో ఈ లోకంలో అది సాధ్యం కాదు. భగవంతుడు ఉండే ధామంలోపు మనం కానీ చేరగలిగితే అప్పుడు మనం కోరుకున్న కోరికలన్నీ సంపూర్ణంగా తీరుతాయన్నమాట. అదే నిజమైన మోక్షము అంటే. ఓకేనండి, చాలా చక్కగా తెలియజేశారు. ఇవాళ కార్యక్రమంలో ఎన్నో విశేషాలు తెలుసుకున్నాము ప్రభు గారు, ధన్యవాదాలండి. హరే కృష్ణ. చూసారు కదండి, ఇది వాల్టి గీతానిధి ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం.